రైలు పాస్ లో స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మీ అందరికి కూడా జ్ఞాపకం ఉంటుంది, దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయని తీర్మానం, అప్రజాస్వామిక తీర్మానం చేసిన పార్టీ అది. ఒకే వ్యక్తిని జీవితాంతం అధ్యక్షుడిగా ఉంచాలని తీర్మానం చేసిన ప్రజాస్వామిక పార్టీ ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన పరిస్థితుల నుంచి ప్రజలే తిరగబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న వైనం గత ఎన్నికల్లో మనం చూసాం. ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాలేదు, మీరు చేసిన తప్పిదాలను తోడటానికే ఇంత సమయం పడతా ఉంది, మీరు చేసిన ఆర్థిక అవకతవకలు ఏదైతే ఉన్నాయో వాటి మూలంగా అన్ని రంగాలు కూడా ఏ విధంగా కుదేలేనాయో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా శ్వేతపత్రాల ద్వారా చాలా స్పష్టంగా తెలియజేశాం. దాన్ని ఎదుర్కోలేక ఈరోజు ఆ పార్టీ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నం చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అని వైఎస్ఆర్సీపీ అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది తప్పితే అది సబబు కాదని చెప్పేసి మనం చేస్తాము. ఏదేమైనా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, లోకేష్ గారి నాయకత్వంలో ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ కూడా దౌర్జన్యాలు కానివ్వండి, ప్రజలకు అందే సౌకర్యాల్లో మోసాలు కానివ్వండి ఎక్కడ కూడా జరగకోకుండా మీరు బాధ్యత వహించాలని చెప్పేసి మంత్రివర్గ సభ్యులకి, ఎమ్మెల్యేలకు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం మీ అందరూ కూడా తెలుసు. ఈరోజు ఎవరు కూడా కొంత బాధ ఉండొచ్చు కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ గత ప్రభుత్వం చేసిన దాష్టికాలు, దౌర్జన్యాలు అవన్నీ గుర్తుకొచ్చి కొన్ని మానసికంగా బాధలు ఉండొచ్చు, కానీ వాటి అన్నింటిని అధిగమించి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా మనం దౌర్జన్యాలకు దిగకూడదు, చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్పితే మనం వ్యక్తిగతంగా కానీ లేతే శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా రెచ్చగొడతాం కానీ మన కార్యకర్తలు కూడా చేయకోకుండా మనం కార్యకర్తల్ని కాపాడుకోవాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి మనం చేస్తూ తప్పకుండా మరి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది, మరి ప్రజల సంక్షేమాన్ని అదేవిధంగా అభివృద్ధిని రెండు కలలాగు. ఆయన ఏమన్నా ట్వీట్ చేయొచ్చు, ఆయన అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా బాధ్యత రహితంగానే ఉంటాడు, అప్రజాస్వామికంగానే ఉంటాడని అర్థమైపోయింది. ఇప్పుడు అసలు ఆ ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలు ఏదైతే ఉన్నాయో వాటిని తోడటానికి అసలు ఏ కార్పొరేషన్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు లోన్స్ తీసుకున్నారు, లేదా ఏ కార్పొరేషన్ ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచేశారు, లేదా ఏ కార్పొరేషన్ ఆయన అపరిపక్వత పరిపాలన మూలంగా ఎన్ని లక్షల కోట్లు నష్టపోయిందని పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేస్తానికి ఇంకా సమయం పడతా ఉంది. అంతేకాకుండా ఈరోజు రేపో ఎప్పుడో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా వస్తుంది, వాటిని తర్వాత ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని తప్పకుండా ఒక నెల రెండు నెలల్లో పూర్తిస్థాయి బడ్జెట్ పెడతాం. పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టుకోకుండా ప్రభుత్వం రన్ కాదు, నువ్వు చేసిన అవకతవకల మూలంగానే, నువ్వు చేసిన అసలు ఆర్థిక విధానం అంటూ లేకోకుండా ఆర్థిక దాని ఏమంటారు ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్, క్రమశిక్షణ రాహిత్యం, ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం మూలంగా ఏర్పడ్డ నష్టాన్ని బేరీజు వేస్తాని ప్రయత్నం చేస్తున్నాం. తప్పకోకుండా త్వరలో పూర్తి స్థాయి బడ్జెట్ పెడతాం, ఇది దీనికి కారణం కూడా ఆయనే అనేది ఆయన తెలుసుకోవాలి.